ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, నాకు ఆశ్రయదుర్గముగు యెహోవా సన్నుతింపబడునుగాక, ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. కీర్తనల గ్రంథము 144:1. ప్రియులారా, దేవుడే మనకు కృపానిధి, మన కోట, మన దుర్గము, మనలను తప్పించువాడు, మన కీడము మన ఆశ్రయమై ఉన్నాడు. యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది? దేవుడు మనకు బలమైన కోటగా ఉన్నాడు, ఆయన తన మార్గమునందు యథార్థవంతులను నడిపించును. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయును, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపును, నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే, నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుబెట్టును అని. గొల్యాతు ఇజ్రాయేలీల మీదికి యుద్ధమునకు వచ్చినప్పుడు దావీదు సౌలుతో ఈ విధముగా అంటాడు, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటివాడు? వాని చంపి ఇజ్రాయేలీల నుండి ఈ నింద తొలగింతును. సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించును అని. అలాగే గొల్యాతుతో కూడా, ఇజ్రాయేలీలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకొనున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కలేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే అని ఆ గొల్యాతును హతమారుస్తాడు. ప్రియులారా, ఆ కాలములో శ్రమల నుండి, శత్రువుల నుండి మన పితరులను రక్షించిన దేవుడు ఇప్పుడు మనము పొందుతున్న ఆత్మ సంబంధమైన పోరాటములో మనలను కూడా రక్షించును. ఏలయనగా, మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాదులతోనూ, ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేత మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఇహలోకంలో మనకు అనేకమైన సమస్యలు, శోధనలు ఎదురవుతూ ఉంటాయి. వాటన్నింటినీ జయించుటకు ప్రార్థన అనే ఖడ్గమును ఎల్లప్పుడూ ధరించుకుని ఉందాము. అలాగే ప్రతిదినము బలము పొందుటకు వాక్యమనే ఆత్మీయ ఆహారాన్ని సేవిద్దాము. చెడును విసర్జించి ఆయన మార్గంలో నడుస్తూ మనుష్యులు మన సత్క్రియలను చూచి పరలోకమందున్న మన తండ్రిని మహిమపరుచునట్లు వారి ఎదుట మన వెలుగు ప్రకాశింపజేద్దాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియ పరలోకపు తండ్రి, నీవే మాకు ఆశ్రయదుర్గమై ఉన్నావు. ప్రతిదినము మేము పోరాడుతున్న ఆత్మీయ పోరాటాలలో ప్రార్థన అనే ఖడ్గముతో, వాక్యమనే ఆత్మీయ బలముతో మేము వాటిని జయించి నీ పోలికలో మారుటకు మాకు సహాయము చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.